రైట్, మనం జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ దగ్గర ఉన్నాం. ప్రెసెంట్ నాతో పాటు గార్జియస్ బ్యూటిఫుల్ సౌమ్య గారు ఉన్నారు. సౌమ్యతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ సౌమ్య. హాయ్, ఎలా ఉన్నారు? యా, ఐ యామ్ ఫైన్, హౌ ఆర్ యూ? యా, మీ టు ఫైన్. సౌమ్య, జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ పార్టిసిపేట్ చేయడం ఎట్లా అనిపిస్తుంది? నేను అవార్డ్ ఫంక్షన్ చాలా అటెండ్ చేయలేదు. సో జీ తెలుగు వాళ్ళు వచ్చేయండి అని చెప్పారు, అలాగే రెడ్ కార్పెట్ యాంకరింగ్ చేయాలి అని చెప్పారు, అందుకోసమే వచ్చేసాను. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది, అట్మాస్ఫియర్ చాలా బాగుంది, పెద్ద కన్వెన్షన్ హాల్లో పెట్టేశారు. సో ఇప్పుడు మనం స్టూడియో స్టార్ట్ చేస్తాం కదా షూట్స్ అంటే, కానీ ఈరోజు పెద్ద కన్వెన్షన్ హాల్లో ఉంది. చాలా మంది ఆర్టిస్ట్ వచ్చేసారు, ఇప్పుడు అందరినీ చాలా మంచిగా హ్యాండిల్ చేస్తున్నారు, అంటే ఇబ్బంది పెట్టకుండా. ఈవెన్ టైమింగ్ గిమింగ్ ఫెసిలిటీస్ విషయంలో కూడా చాలా బాగా ఇచ్చేసారు. నేను చాలా విన్నా చేస్తే జీరో చేయాలి మేడం, సీరియల్స్ ప్రాజెక్ట్స్ అన్ని చాలా బాగుంటుంది, ఇంక్లూడింగ్ ఎవ్రీ ట్రీట్మెంట్ అన్ని చాలా బాగుంటుంది అని చాలా అందరూ ఆర్టిస్ట్ చెప్తూనే ఉంటారు. సో నాకు, నేను కూడా జీ తెలుగుతో అప్పుడప్పుడు జర్నీ చేస్తూనే ఉంటాను, నేను ఫ్రీలాన్స్ కాబట్టి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను. సో నాకు కూడా జీ తెలుగు ఇలాగే జర్నీ చేయాలని ఉంది. జస్ట్ 1 ఇయర్ అంతే. యా, జీ వాళ్ళు టైము గేము తర్వాత ప్రాపర్ ప్రిపరేషన్ అన్నీ చాలా నీట్గా చేసుకుంటున్నారు, అందరికీ అవకాశం ఇస్తారు. జీ తెలుగులో చెప్పాలంటే ఇంకొక షో చేస్తారంటే ఆ షోలో ఎవరిని వదిలిపెట్టరు, అందరికీ ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇస్తారు, ఒక్కొక్కరితో ఒక్కొక్క సెగ్మెంట్ ప్లానింగ్ చేస్తారు, అది అందరికీ హ్యాపీగా అనిపిస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే ప్లానింగ్ చేసేసి అందరి ఆర్టిస్ట్ చెప్పేసి పిలిచేసి కూర్చోపెడతారు, ఎవరినో ఇద్దరు మాత్రమే హైలైట్ చేసేస్తారు, హీరో మెయిన్ క్యారెక్టర్ అలాంటి వాళ్ళని. కానీ ఇక్కడ అలా కాదు, ఎవరెవరిని పిలుస్తారో షోస్కి అందరికీ ఒక్కొక్క సెగ్మెంట్ ఉంటుంది, అందరి పైన ఒక్కొక్క సెగ్మెంట్ ప్లాన్ చేస్తారు, అది చాలా హ్యాపీగా ఉంటుంది. అది ఇలా ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ అందరినీ గ్యాదర్ చేస్తూ అందరినీ ఒక చోట తీసుకొచ్చి ఎంకరేజ్ చేస్తూ ఉండడం ఏమంటారు దాని మీద? ఇలాంటి అవార్డ్ ఫంక్షన్స్ ఇంకా చాలా, ఇదొక ఎంకరేజ్మెంట్ అందరికీ. సో మనం ఇప్పుడు ఈ అవార్డు తీసుకున్నాం, నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాంటి అవార్డు తీసుకోవాలి. ఒక గోల్ అవార్డ్ అంటే అది చిన్న విషయం కాదు, ఒక పెద్ద సంస్థ ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తుంది అంటే ఆ స్టేజ్ ఎక్కి ఒక అవార్డు తీసుకోవడం అనేది అది చాలా పెద్ద విషయం. సో ఇలాంటి అవార్డ్ ఫంక్షన్స్ ఇంకా చాలా చాలా జరగాలి, ఎంకరేజ్మెంట్ ఇంకా ఆర్టిస్ట్కి ఇంకా ఎక్కువ దొరకాలి, ఈ ఎంకరేజ్మెంట్ త్రూ ఆడియన్స్ అందరి ఆర్టిస్ట్కి ఫేమ్స్ కూడా దొరకాలి అని నేను కోరుకుంటున్నాను. సో జీ తెలుగు ఆడియన్స్, జీ తెలుగులో ఉన్న అన్ని ప్రోగ్రామ్స్ చూడండి, చాలా మంచి మంచి ప్రోగ్రామ్ ప్లానింగ్ చేస్తున్నారు. ఇప్పుడు సింగింగ్ షో అవ్వచ్చు, డ్యాన్సింగ్ షో అవ్వచ్చు, అన్ని చాలా కొత్తగా తీసుకొస్తారు, కాన్సెప్ట్ అన్ని చాలా బాగుంటాయి, అలాగే డ్రామా జూనియర్స్. సో ఇలాంటి వాళ్ళ ప్రోగ్రామ్స్ మక్కళ్ళు పిల్లలు ఉన్న ఇది ఏంటి ఆ టాలెంట్ బయటికి వచ్చేస్తాయి. సో ఇలాంటి ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ రావాలి. యాక్చువల్లీ చెప్పాలంటే నాన్ ఫిక్షన్లో ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ రావాలి, చాలా ప్రోగ్రామ్స్ నాన్ ఫిక్షన్లో రావాలి అని నేను కోరుకుంటున్నాను, బికాస్ నేను నాన్ ఫిక్షన్లో ఉందని కాబట్టి అలా చెప్తున్నా. సో సీరియల్స్ కానీ చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఆడియన్స్ అందరూ, ఇలాగే మీ సీరియల్ ఇంకా టాప్ రేటింగ్ ఉండాలి. ఎప్పుడు తెలుగులో ఒక జీ తెలుగు అంటే ఆ క్రేజ్ ఎప్పటికీ అలాగే ఉండాలి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.